విజయనగరం జిల్లా శృంగవరపుకోట శృంగవరపుకోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భోగాపురం పర్యటనలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై తీవ్ర స్థాయిలో సీఎం ధ్వజమెత్తారని, కొన్ని పత్రికా మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని శృంగవరపుకోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు మీడియా సమావేశంలో వివరించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పత్రికా మీడియా సంస్థలు వ్యవహరించాలని ఆయన అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో నియోజకవర్గాల్లో ఏవైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎంపీపీ జడ్పీటీసీలకు సర్పంచులకు తెలియపరుస్తూ కార్యక్రమాలు చేయండి చెప్పినా సీఎం మాటను పెడచెవిన పెట్టి కనీసం సమాచారం ఇవ్వకుండా మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మమ్మలూరి వెంకటలక్ష్మి ఎస్కోట సర్పంచ్ గనివాడ సంతోష్ కుమారి పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే నేను జడ్పీటీసీ గారు ఈ ఎస్కోట కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు సార్, సీఎం గారు ఇచ్చేశారు, ఇచ్చేసిన తర్వాత ఒక నిమిషం ప్రతి ఒక్కరితో మాకు కేటాయించారు, కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ రోజు ఏం చెప్పారంటే ఏటన్నా పార్టీ పరిస్థితి అని అడిగారు. పార్టీ పరిస్థితి బాగోలేదైనా వాస్తవంగా చెప్పాం, అయినప్పటికీ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పిలిచిపెట్టారు. తర్వాత మా వైస్ ఎంపీపీ సుధారాణి మేడం గారు ఉన్నారు, ఆవిడతో 5 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడినప్పుడు అమ్మ రఘున కన్నా మీరుంటే చాలు, మన గడప గడప ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు గారితో చెప్పాను, మీరు ముందే నడిపించాలంటే ఈరోజు వీరనారాయణలో గడప గడప ఈ కార్యక్రమం ఉండడం జరిగింది. అయినప్పటికీ అదంతా కరెక్ట్ కాదని నా నమ్మకం, అంటే నా అభిప్రాయం. అక్కడ జరిగింది ఏంటంటే మేడం గారిని చూసి ఏ అన్నదమ్ముడు కూడా పొంగిపోలేనంతగా సీఎం గారు పొంగిపోయి, అమ్మా మీరు ముందు అన్నని పక్కన పెట్టండి రఘన్నని, కానీ అమ్మని ముందు, ప్రతి గడప ముందుకు వెళ్ళేటప్పటికి అమ్మ కనబడాలి, గడప గడప కార్యక్రమాల్లోనే అమ్మని తీసుకొని వెళ్తేనే మీరు గడప గడప కార్యక్రమం చేయండి అని చెప్పారు. ఆ తర్వాత పిల్లలు బాగున్నారు అమ్మ అన్నారు, పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా రెండమ్మ అని చెప్పారు. తర్వాత ఆ టైం అప్పుడు పక్కనేమో మా చైర్మన్ గారు అయిన చిన్నశ్రీని గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా వెనకనే ఉన్నారు. ఇంతమంది ఇలా ఉంటుండగా ఆయన ఏం మాట్లాడారో ఏంటో తెలుసుకోకుండా మీడియా వాళ్ళు మాత్రం అలా రాయటం అది కరెక్ట్ కాదని మేము అయితే ఖండిస్తున్నామండి. అయితే అప్పుడు తిడితే ఇప్పుడు మా మొహాలు అప్పుడు వాడిపోతాయి తప్ప మా ఫోటోలు మీరు చూసే ఉంటారు, మరి మా మొహాలు తిడుతుంటే మేము నవ్వుతుంటామా? అదొకటి మీరు గమనించి అది రెండు వైపులా కూడా